గత 109 సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంక్ ఇప్పుడు 110వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక 110వ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సిఇఓ ఎం అచ్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు ఎంటీవీ తెలుగు న్యూస్ ఛానల్ వారికి ముందుగా నమస్కారాలు ఆ ప్రేక్షకులు కూడా అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి అతి దారుణంగా మీరు ఇవాళ హింస పెడతా ఉన్నారు. ఇవాళ ఒక మనిషిని అరెస్ట్ చేసిన తర్వాత తప్పు లేకుండా తప్పు చూపించకుండా 30 రోజుల నుంచి మీరు ఇవాళ వరకు కూడా ఆయన చేసిన స్కిల్ డెవలప్మెంట్లో ఆయన చేసిన నేరం ఏంటో అన్నది మీరు చూపించలేకపోతా ఉన్నారు. అందుగురించే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను క్వాలిఫికేషన్కి వెళ్తున్నాను, ఈ కేసు ఫాల్స్ కేసు, ఇది తీసేయండి అని ప్రపంచ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడి మీద నిందలు చాలామంది దగ్గర వచ్చినాయి, కానీ బెయిల్ పిటిషన్కి వెళ్ళినటువంటి నాయకులు చూసాం తప్ప క్వాలిఫికేషన్ మీద వెళ్ళిన నాయకుడిని చూడాల. ఏకైక నాయకుడు మా నాయకుడి వాళ్ళ నేను గర్వపడతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నందుకు మేమందరం కూడా మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత కూడా వాళ్ళు సరైన ఆధారాలు ఈరోజుకి తీసుకురాకపోతే ఇంకాస్త గడువు అడిగి మరి 2 రోజుల్లో మేము సమర్పిస్తామని చెప్పి వాళ్ళంటే శుక్రవారానికి వాయిదా వేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా నాయకుడు తప్పు చేయలేదు. మరి అటువంటి పరిస్థితుల్లో మా నాయకుడు వాళ్ళ ఉన్నాడు నీతి నిజాయితీగా. ఒకవేళ నా మీద తప్పు నిరూపిస్తే ఒక సామాన్యుడికి ఏదైతే శిక్ష విధిస్తారో ఆ శిక్ష నాకు కూడా వేయండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటో ఇవాళ మనం మొత్తం ప్రపంచం అంతా చూస్తూ ఉంది. ఇప్పటి వరకు ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే ఎక్కడైనా స్పందింటే ఆ జిల్లా ఆ రాష్ట్రం లేకపోతే అక్కడి వరకు ఆగుతుంది. ఇది పక్క రాష్ట్రాలు ఇటు బెంగళూరులో కానీ మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర సరిహద్దులు దాటి దేశం దేశంలో కాకుండా దేశ సరిహద్దులు దాటి ప్రపంచ సరిహద్దుల వరకు ఎన్నో రాష్ట్రాల్లో ఇవాళ ఆయన ద్వారా లబ్ధి పొంది ఉద్యోగాలు పొంది వాళ్ళు ఏదైతే ఆ మంచి వేతనాలతోటి గౌరవంగా బ్రతుకుతున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడంటే తెలుగుదేశం పార్టీ ఉంది, ఒక 50 మంది ఏదన్నా ధర్నా ఉద్యమం చేయొచ్చు, సహజం ఇక్కడ. అటువంటిది ఇతర దేశాల్లో 1000 మంది ఇవాళ విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తూ ఉన్నారంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ కళ్ళు తెరవాలి. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎవడైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఈ దద్దమ్మ కూడా కళ్ళు వెంటనే తెరుచుకొని జరిగిన వాస్తవాలను తెలుసుకొని మా నాయకుడిని వెంటనే విడుదల చేయాలి. మీరు తప్పు అని ఒప్పుకు తీరాల్సిందే, తప్పు చేయలేదు, తప్పు చేసింది నువ్వు, 38 కేసుల్లో ఏమన్నా ముద్దాయిగా ఉన్న నువ్వు, 58 సార్లు బెయిల్ పిటిషన్లు వేసావు, 58 సార్లు బెయిల్ పిటిషన్కి వెళ్ళావు. ఈరోజు నువ్వు కోడికత్తి డ్రామాలో ఒక అమాయకుడైనటువంటి ఒక వ్యక్తిని సాక్ష్యం చెప్పకుండా మరి నువ్వు ఈరోజు తీసుకెళ్ళి జైల్లో ఉంచి రిమాండ్ ఖైదీగా 5 సంవత్సరాలు ఒక వ్యక్తి ఉన్నటువంటి ఇది ఎక్కడ జరగలే ఇప్పటివరకు. నువ్వు అటువంటి ఒక వ్యక్తిని ఇబ్బంది పెడతా ఉన్నావు. ఆ రోజు నీ రాజకీయ స్వార్థం కోసం బొత్స సత్యనారాయణ మేనల్లుడు తీసుకెళ్ళిన ఆ కత్తిస్తే దాంతో చిన్న గీటు పెట్టి నువ్వు హైదరాబాదు ఒటావుటిని వెళ్ళి కుట్లేయించుకున్నట్టు నటించి ఏమి రాజకీయం అయ్యా జగన్మోహన్ రెడ్డిది? మీ పినతండ్రిని మీ చిన్నాన్ని స్వయాన మీరు చంపేసి నారావారి రక్త చరిత్రని ముద్రేశారు. ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి పదవి కోసం మీ నాన్న చావుకు కూడా కారణాలు ఎతకలేకపోతావు అన్నావు. వాళ్ళ నువ్వు అడిగావు ప్రతి ఎన్నికల్లో ప్రతి చోట అడిగావు నా తండ్రి చావుకి కారణం కావాలన్నావు. కారణం నువ్వు లేనప్పుడు తెలుసుకోలేకపోవచ్చు, కానీ నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, నీ తండ్రి చావుకు కారణం తెలుసుకోవచ్చు, నీ చిన్నాన్ని ఎవరు చంపారో తెలుసుకోవచ్చు. ఆ రోజు ముఖ్యమంత్రి పదవి కోసం నీ తండ్రిని అడ్డు తొలగించుకున్నారు, ఈరోజు ముఖ్యమంత్రి గెలుపు కోసం మీ చిన్నాన్ని ప్రాణాన్ని పణంగా పెట్టి మీరు నాటకం ఆడారు. రేపు రాబోయే రోజుల్లో తల్లి దగ్గరుంటే తల్లినో చెల్లినో ఎవరో ఒకళ్ళని తీసేసి మళ్ళా 2వసారి గెలవాలని ప్రయత్నం చేస్తారని ఒక భయం వాళ్ళలో ఉండి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని వదిలేళ్ళిపోయారు. నీ స్వయాన వివేకానందరెడ్డి కూతురు నువ్వు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో తనకు న్యాయం జరగలేదని ఈ కేసును పక్క రాష్ట్రానికి తీసుకుపోయిందంటే నువ్వు ఎటువంటి అసమర్థ ముఖ్యమంత్రివో
ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. తోడబుట్టిన ఆడబిడ్డలకు న్యాయం చేయలేను నువ్వు, కన్న తల్లిని దుర్మార్గంగా తరిమివేసిన నువ్వు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించాను, ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా నా వెనకే ఉన్నారు, ఇంకా నాకే ఓట్లేస్తారు, మళ్ళా నేనే అధికారంలోకి వస్తాను, ఈ తెలుగుదేశం పార్టీని ఉంచను, నీ వల్ల కాదు కదా, నీ అయ్య వల్లే కాలా, నీ అయ్య వల్లే కాలా, 28 కేసులు పెట్టాడు రాజశేఖర రెడ్డి, కానీ ఆయనకి కొన్ని పరిధులు పరిమితుల్ని కూడా ఆయన దాటి వెళ్ళాల. 28 కేసుల్లో ఏ కేసులో కూడా ఆయన తప్పులు లేవు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవడానికి వెనకాడాడు రాజశేఖర రెడ్డి. ఇవాళ నువ్వు పెట్టిన కేసులో కూడా తప్పులు లేవని నీకు తెలుసు, కానీ నేను జైలుకి వెళ్ళొచ్చాను కాబట్టి ఆ నాయకుడిని కూడా జైలుకి పంపించాలి. అంటే నువ్వు వెళ్ళొచ్చావు కదా, నువ్వు వెళ్ళలేదా, నువ్వు జైలు పాలయ్యి రిమాండ్లో ఉన్నావు, జైల్లో ఉన్నావు అని చూపించడానికి. కానీ నువ్వు చేసే ఈ వికృత చేష్టలో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి మీరు గనక న్యాయం చేయలేకపోతే, మీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ కక్షతో కూడుకొని ఉంది, అలాగే న్యాయ వ్యవస్థలు కూడా ఇవాళ ఏం మాట్లాడుకోవాలో కూడా అర్థం కావట్లేదు. న్యాయ వ్యవస్థల గురించి చక్కటి చట్టాలను రాసుకున్నాం, రాజ్యాంగాన్ని రచించి అంబేద్కర్ గారు మనకు అందిస్తే దాంట్లో పొందుపరిచిన వాటిని కూడా ఇవాళ మీరు తప్పుదోవ పట్టించి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ఇవాళ తీర్పులు వెలువడబోతా ఉన్నాయి కొన్ని కొన్ని. ఇవన్నీ కూడా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతో కాలం ఇక్కడ ఉండడు, తర్వాత రాబోయే రోజుల్లో మొత్తం సినిమా అంతా చూపించాల్సి వస్తుంది. నువ్వేం చేశావో, ఎందుకు చేశావో, నీ వెనకాల నువ్వు చెప్తే చేస్తున్నటువంటి ఆ ఏదైతే ఉద్యోగస్తులు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మేము చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే వరకు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతా ఉన్నాం. నిన్నటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకొని గౌరవించి ఒక న్యాయబద్ధమైనటువంటి ఉద్యమాలు మాత్రమే చేశాం. ఎక్కడా కూడా దౌర్జన్యానికి పాల్పడలేదు, దమనకాండలకి తెరతీయలేదు. మేము చేసినంత ఉద్యమం, ప్రశాంతమైన ఉద్యమం మా నాయకుడి పిలుపు మేరకు చేశాం. ఇక రాబోయే రోజుల్లో ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరుండాలి, ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నది నిర్ణయించేది ప్రజలే కాబట్టి ఆ ప్రజాక్షేత్రంలోకి మేమందరినీ కూడా వెళ్ళమని చెప్పి పార్టీ ఆదేశాలు. తప్పనిసరిగా ఈ కేసులో ఉన్న తప్పొప్పుల్ని ప్రజలకు తెలియజేస్తాం. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా ప్రజల చేతుల్లో ఉంది. భావితరాల భవిష్యత్తు బాగుపడాలి అంటే తెలుగుదేశాన్ని మళ్ళీ గెలిపించుకు తీరాలి, ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పాలన తుడిచిపెట్టాలి అంటే మీరందరూ కూడా ప్రజలు ధైర్యంగా బయటికి రావాలి. ఇవాళ ఆక్వా రైతులు, వ్యవసాయ రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. కరెంటు వైర్ పట్టుకుంటే షాక్ కొట్టేది దొరక, ఈరోజు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాం. కరెంటు బిల్లు వస్తుందంటే వణికిపోతా ఉన్నారు ఆక్వా రైతులు. ఇంత దారుణంగా దోపిడీకి తెరతీసిన నువ్వు ఒక మద్యపానం మీద కానీ, ఇసుక మీద కానీ, మైనింగ్ ఒక్కటి కాదు, గంజాయి ఒక్కటి ఒట్టే ఒక్కటి కాదు, అన్ని రకాల వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఆణిముత్యాల నాయకులు అంటూ వస్తారు. నవరత్నాలు ఇస్తారనుకున్నారు పాపం ప్రజలు పెచ్చవాళ్ళు. నవరంధ్రాలు కూడా మూసుకుపోతా ఉన్నాయి ఈరోజు ప్రజలకు ఏం చేయాలో తెలియట్లా. ఆ రోజు నిన్ను నవ్వుతున్నావో ఏడుస్తున్నావో తెలియని నీ ముఖానికి ఓట్లేసి ఈరోజు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రజలకి సంభవించిందంటే నీలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు సిగ్గుపడతా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడెప్పుడు నిన్ను ఓడిందామని ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో నీకు పతనం తప్పదు. ఎప్పటికైనా చివరిగా గెలాల్సింది న్యాయం, ధర్మం. అన్యాయం, అధర్మం ఎర్రి తలలేసి ఎర్ర వీగినప్పుడు సృష్టించిన బ్రహ్మే చెప్పాడు దాన్ని తెగ నరకమని, అదే ఈ రాష్ట్ర ప్రజలు చేయబోతా ఉన్నారు ఓటు ద్వారా అని సందర్భంగా గుర్తు చేస్తూ యొక్క కైకులు నియోజకవర్గం మరి కార్యక్రమానికి నా మిత్రులందరూ కూడా వచ్చారు, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. జీవితంలో మధుర క్షణాలు, మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే. తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేజ్ 2 ఓపెన్ ప్లాట్స్, డీలక్స్ విల్లాస్, లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్లు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో, డిటిసిపి లేఅవుట్ వెంచర్, మొత్తం తార్ రోడ్లు, వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ, అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్, చిల్డ్రన్ పార్క్, డ్రైనేజ్ సదుపాయం, ప్లాంటేషన్, 100% వాస్తు, సిసిటీవీల పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు. ఆకుల శ్రీనివాస్, సన్ సిటీ ఫేజ్ 2 కొత్తూరు రోడ్, క్యాన్సర్ హాస్పిటల్ వెనుక, 14వ డివిజన్, ఏలూరు. కాంటాక్ట్ 9848233117, 9848155444.